కొన్ని కొన్నిసార్లు అంతే, ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ సలార్ విషయంలోనూ, మహేష్ గుంటూరు కారం విషయంలోనూ ఇదే అయింది. అందరినీ షాక్ అయ్యేలా చేస్తూ ఇటు ప్రభాస్ అండ్ అటు మహేష్ ఫ్యాన్స్ను ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ అంతలా ఏమైంది అనుకుంటున్నారా? ఒకే టైంకి ఈ రెండు సినిమాల రిలీజ్లు కన్ఫర్మ్ అయ్యాయట. మరి షూటింగ్ బిగినింగ్ నుంచి 2024 సంక్రాంతి డేట్ మీద కన్నేసిన మహేష్ ఆ డేట్ రోజు సోలోగా వచ్చి బాక్సాఫీస్ బద్దలు కొట్టాలనుకున్నారు. కలెక్షన్స్ను కుమ్మెద్దాం అనుకున్నారు. మహేష్ ఫ్యాన్స్ కూడా ఇదే ఫీల్ అయ్యారు. ఈ సంక్రాంతి బాబుదే అంటూ తెగ సంబరాలు చేసుకున్నారు. కానీ కట్ చేస్తే సలార్ సంక్రాంతికి వస్తుందన్న అన్ఆఫీషియల్ రూమర్తో సడన్గా షాక్లోకి జారుకున్నారు. ప్రభాస్ తన సలార్ సినిమాతో మహేష్ కలెక్షన్స్ను ఎక్కడ చీల్చుతాడు అని గట్టిగా ఫీల్ అవుతున్నారు. ఇక ప్రభాస్ ఏమో తన మోస్ట్ అవేటెడ్ సలార్ మూవీని ముందుగా సెప్టెంబర్ 28కే తీసుకొద్దామనుకున్నారు. కానీ గ్రాఫిక్ వర్క్పై డైరెక్టర్ అంతగా సాటిస్ఫైగా లేకపోవడంతో రిలీజ్ డేట్ని సంక్రాంతికి షిఫ్ట్ చేశారన్న లీక్ ఇండస్ట్రీలో బజ్ చేసింది. అయితే ప్రశాంత్ నీల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు. సెప్టెంబర్ 28 వరుస హాలిడేస్లో ప్రభాస్ సలార్ మూవీ బాక్సాఫీస్ బద్దలు కొట్టి ఇండియన్ సినిమాస్ ముందు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది అని అనుకుంటే సంక్రాంతికి పోస్ట్పోన్ అయి ఆ ఛాన్స్ ఎక్కడ మిస్ చేసుకుంటుందా అని ఫీల్ అవుతున్నారు. దానికి తోడు గుంటూరోడితో తమ కలెక్షన్లు ఎక్కడ చీలుతాయో అని రంది పెట్టుకుంటున్నారు.